ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ దేశంలో ఏడా జరగిన సంగతులన్నీ ఏపీలోనే జరుగుతున్నాయి. అవతల పార్టీ నుంచి ఒక వ్యక్తి మన వైపు వస్తున్నాడంటేనో, అతనికి గెలిచే కెపాసిటీ ఉందన్న అనుమానం వస్తేనో చాలు, వాళ్ళు పార్టీలో చేరకముందే వాళ్ళకి ఎంపీ టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేస్తున్నారు. సాధారణంగా అలాంటి టికెట్స్ ఇవ్వాలంటే పార్టీలో చేరాలి కదా, అవి కూడా పట్టించుకోవట్లేదు పార్టీల అధినేతలు. దానికి వేరే వేరే పేర్లు పెడుతున్నారు, లోక్సభ అంటే పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జను, లేకపోతే అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జను, సమన్వయకర్తను, ఇలా రకరకాల పేర్లు పెడుతున్నారు. కానీ అవన్నీ కూడా ప్రకటించాలంటే కనీసం పార్టీలో చేరాలి కదా, అవేం పట్టించుకోవడం లేదు. ఏపీ రాజకీయాలు ఇది ఒక సరికొత్త పోకడనే చెప్పాలి. లేటెస్ట్గా టీడీపీకి సంబంధించి నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గం, అలాగే ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం, ఈ రెండు చాలా కీలకమైన స్థానాలు. ఈ రెండు స్థానాలకి ఇన్ఛార్జ్గా వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథికి ఆ రెండు పోస్టులు అప్పచెప్తూ కాసేపటి క్రితం టీడీపీ నుంచి అధికారిక ప్రకటన అయితే వచ్చింది. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు, కానీ టీడీపీలో ఇంకా చేరలేదు. గతంలో 2-3 తేదీలు వచ్చాయి, ఏ తేదీలో చేరతారో ఆ తేదీలో చేరతారంటూ, కానీ ఆయన వ్యక్తిగత కారణాలు కావచ్చు, లేకపోతే వేరే వేరే ఇష్యూస్ కావచ్చు, అది సాధ్యపడలేదు. ఇక ఆయన పార్టీలో ఈరోజు లేదా రేపు చేరతారు అనుకుంటున్న సమయంలోనే ఇంకా చేరకముందే ఆయనకి పదవులు అయితే వచ్చేసాయి. ఇప్పుడు నూజివీడికి ఆయనే టీడీపీ తరఫున ఇన్ఛార్జి, ఇప్పటికే ఆయన రకరకాల మీటింగ్స్ పెడుతూ వెళ్తున్నారు. దాంతోపాటుగా ఏలూరు పార్లమెంటరీకి కూడా, పార్లమెంటరీ పార్టీ ఏదో ఉంటుందో పార్టీకి సంబంధించి, టీడీపీకి సంబంధించి దాని ఇన్ఛార్జ్ కూడా ఆయన అయిపోయారు. అంటే ఇప్పుడు అక్కడ కూడా మీటింగ్లు పెడతారు. ఇక్కడి నుంచి రెండు పదవులు ఒక వ్యక్తికి ఇంకా పార్టీలో చేరకముందే. పార్థసారథికి సౌమ్యుడు అనే పేరు ఉంది, పేరు పొందిన బీసీ నేత, కాకపోతే పెనమలూరులో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ టీడీపీ నుంచి బోడి ప్రసాద్ ఉన్నారు. ఆయన చాలా సీరియస్గా చెప్తున్నారు, ఈ సీట్ నాది, ఇంకెవరికి ఇవ్వడానికి వీల్లేదు, ఎవరు వచ్చినా కూడా ఈ సీట్ నాది అంటే ఆయన చాలా పట్టుబట్టు కూర్చున్నారు. సరే అక్కడ లేని పని గొడవలు ఎందుకు అనుకుంటూ ఆయన్ని అక్కడి నుంచి నూజివీడికి మార్చారు. నూజివీడిలో ఆల్రెడీ ముద్రపోయిన వెంకటేశ్వరు ఉన్నారు. ఆయన 2 సార్లు టీడీపీ నుంచి పోటీ చేశారు, కానీ ఓడిపోయారు ఆయన అక్కడ లోకల్గా ఉన్న మేకప్పారావు చేతిలో. దాంతో ఆయన్ని ఇంక నెమ్మదిగా పక్కన పెడుతున్న సంకేతాలు పంపించారు. ఇక దాన్ని తట్టుకోలేక ఆయన కూడా నిన్నే వైసీపీలో వెళ్ళిపోతాను, వైసీపీకి వెళ్ళిపోతానంటూ ఆయన ప్రకటించారు. జగన్ కూడా కలిశారు. సో అక్కడ లైన్ క్లియర్ అయిపోయింది. దాంతో పార్థసారథి నాకు ఇన్ఛార్జ్గా పెట్టారు. పార్థసారథి రావడం వల్లనే, ఆయన వస్తున్నారని వార్త తెలియడం వల్లనే, ఆయన అక్కడ మీటింగ్లు పెడుతున్న వల్లనే ముద్రపోయిన పార్టీ వదిలి వెళ్ళిపోయారు అనేది అందరికీ తెలిసిన విషయం. సో ఇలా పార్టీకి మారకముందే టీడీపీలో ఒక వ్యక్తికి ఇలాంటి పదవులు లభించడం అనేది చాలా అరుదైన సంఘటన. నిజానికి నామినేటెడ్ పోస్టులు ఉంటాయి కదా, అలాంటి సమయాల్లో పార్టీలో చేరడా లేదా పట్టించుకోరు. వాళ్ళ వాళ్ళ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన వాళ్ళకో, లేకపోతే కాస్త మంచి పేరు ఉన్న వాళ్ళకో ఆ పదవులు కట్టబెడుతుంటారు. అది రాజకీయాల్లో చాలా సహజమైన ప్రక్రియ అయిపోయింది. కానీ ఎమ్మెల్యే ఎంపీ టికెట్లకు ఇలాంటి విషయాలు జరగవు. ఇక అవతల వైపు వైసీపీ కూడా దీంట్లో ఏం తక్కువ తినలేదు. కేసు నేను నాని టీడీపీ నుంచి విజయవాడకు ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఆయన ఇంకా పార్టీకి పూర్తిస్థాయిలో రాజీనామా చేయలేదు. ఢిల్లీ వెళ్ళి తను రాజీనామా ఇస్తాను అది అని చెప్పారు, అదేం జరగలేదు. చివరికి ఫ్యాక్స్లో పంపని అన్నారు, అదేమో ఆమోదం కూడా ఇంకా పొందలేదు, పొందే అవకాశం కూడా లేదు, దగ్గరలోనే ఎలక్షన్ ఉంది కదా. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇంకా వైసీపీలో చేరతారు ఈరోజు రేపు అనే పరిస్థితులు ఉంటుండగానే ఆయన వెళ్లారు, జగన్ కలిశారు, పార్టీలు ఇంకా అధికారంగా చేరలేదు, త్వరలో చేరతానని చెప్పారు. సడన్గా లిస్ట్ వచ్చేసింది. ఆ లిస్టులో విజయవాడ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి బాధ్యతలు లేదా ఇన్ఛార్జ్ మొత్తం కేసీఆర్ నానే అంటూ ప్రకటన చేయడం అప్పట్లో అందరినీ షాక్ గురి చేసింది. ఇదే ఇంకా పార్టీలో కూడా చేరలేదు వైసీపీలో, అప్పుడే ఈ ప్రకటన వచ్చేసింది అంటూ. సో అదంతా వైసీపీ ఆడుతున్న కొత్త రాజకీయ ఆట అనుకునే లోపు ఇప్పుడు టీడీపీ కూడా అదే పనిచేసింది. మొత్తం మీద ఏపీలో అయితే కనుక రాజకీయ పార్టీలు చాలా డెస్పరేట్గా ఉన్నాయన్న విషయం అర్థమవుతుంది. వాళ్ళు ఎవరో ఒక పెద్ద అనలిస్ట్ చెప్పినట్టు అన్ని హద్దులను దాటడం కాదు, అసలు హద్దులన్నీ కూడా చెరిపేస్తున్నారా అనే అనుమానాలు కూడా కనబడుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూసిన ఉండండి ఏబీపీ దేశం.